పనిచేసినాం అధ్యక్ష. 100 మంది కాకపోతే మొత్తం ఉన్నోళ్ళందరం పోతాం సార్, తప్పేంది? మీ అధ్యక్ష మీలాగా మీ నాయకుడిలాగా ఎలక్షన్ అయితుంటే పక్కకెళ్ళి నడిచే అలవాటు మాకు లేదు. ఎలక్షన్ ఎక్కడుందో యుద్ధం యుద్ధంలా కొట్లాడతాం, తప్పించుకోపోము. అస్త్ర సన్యాసం చేస్తున్నాం కాదు మేము, అస్త్ర సన్యాసం చేయం. ముందే అస్త్ర సన్యాసం చేసి పారిపోయే బ్యాచ్ కాదు ఇక్కడ. ఇది కేసీఆర్ ట్రైన్ చేసిన సైనికులం మేము. మేము కేసీఆర్ ట్రైన్ చేసిన సైనికులం. యుద్ధానికి వెరవం, యుద్ధానికి వెరవం, భయపడం. భారత్ జోడో అంటున్నారు. అధ్యక్ష ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పమన్నాను అధ్యక్ష, మాకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా తప్పు చెప్పినా? నడుచుకుంటూ పోతుండ్రు, నడుచుకుంటూ పోతుండ్రు. గుజరాత్ ఎలక్షన్ ఉంటే సైడ్కి వెళ్ళిపోయినరు. మేమేమనాలి మరి? ఇప్పుడు అస్త్ర సన్యాసం చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం సరిగా? వాళ్ళ గురించి వద్దు కానీ అధ్యక్ష, అధ్యక్ష నేను సపరేక వాళ్ళని అంటుంటే మరి మీకు ఎందుకు మధ్యలో? అధ్యక్ష అధ్యక్ష ఇవ్వండి సార్, పర్వాలేదు సార్, వారు ఒకవేళ మాట్లాడతా అంటే నాకు కూడా ఇవ్వమనండి సార్, ఇవ్వండి సార్. బట్టి గారు మా మిత్రుడే సార్, ఇవ్వండి సార్. బట్టి గారు సార్, వారు ఇందాక నుంచి చెప్తా ఉన్నారు, అన్నీ చెప్తానండి, అన్నీ చెప్తాం సార్. సార్ వారు లేచిన దగ్గర నుంచి ఊకదంపుడు ఉపన్యాసం చెప్తా ఉన్నారు సార్. ఏదో సమాధానాలు చెప్తారని అనుకున్నాను నేను. కాదు మంత్రి గారు సార్, ఏం సార్ వారు చెప్పింది లెక్కలో? నేను కూడా రాసుకున్నాను సార్. ఓ ఒక్క నిమిషం సార్, చెప్పనండి సార్, నాకు మైక్ ఇచ్చారు, చెప్పనండి సార్. అరే ఉండండి సార్, చెప్పలేను సార్. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మతం పేరు మీద, అట్లాగే ఆర్థిక పరంగా ఉన్నవాళ్ళే ఉన్నవాళ్ళుగా చేస్తూ, పేదవాళ్ళని పేదవాళ్ళుగా చేస్తూ, మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజన చేస్తూ, తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశాన్ని నష్టం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, అది కాదు మేము కోరుకున్నటువంటి స్వతంత్ర భారతదేశం, ఇది కాదు అని చెప్పి భారత్ జోడో అంటే ఇది రాజకీయాల కోసం కూడా కాదు, ఎన్నికల కోసం అంతకంటే కాదు, నా పార్టీ కోసం అంతకంటే కూడా కాదు, ఈ దేశం కోసం నేను నడుస్తున్నా అని చెప్పిన ఒక గొప్ప దార్శనికుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. మీలాగా కేవలం ఎన్నికల కోసం మాత్రమే రాజకీయ పార్టీలు నడిపేటువంటి కార్యక్రమం చేసినటువంటి నాయకుడు కాదు. ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలు అర్థం చేసుకొని మీరు మాట్లాడితే గౌరవంగా ఉండే. ఏదో దేశంలో ఒక దగ్గర ఏదో మునుగోడులో ఒక ఎన్నిక జరిగితే ఆ ఎన్నికల కోసం ఆడ నడవలేదని మాట్లాడేటువంటి ఆలోచన ఇది సరైనది కాదు అధ్యక్ష. నేను చాలా విషయాలు మీరు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. చాలా విషయాలు వారు చెప్పారు. మేము ఓ ఒక్క నిమిషం స్పీకర్ సార్, వారు వివరణ ఉంది, మీ సభ్యులు ఇద్దరు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇక మీరు వివరణలో అడిగితే నేను తప్పకుండా చెప్తాను. ఇప్పుడు వారు ఒక నేనేదో వాళ్ళ నాయకుడిని ఏదో అన్నానన్నారు. ఐ డెంట్ స్పీక్ అబౌ అన్న ఐ డెంట్ రెఫర్ టు మునుగోడు ఎలక్షన్. ఐ డెంట్ రెఫర్ టు మునుగోడు ఎలక్షన్. లెట్ మీ టెల్ యూ సార్, ఐ డెంట్ రెఫర్ టు మునుగోడు ఎలక్షన్. ఐ వాజ్ రెఫరింగ్ టు గుజరాత్ ఎలక్షన్. ఎందుకంటే నేను అన్నదల్లా ఒకటే సార్, ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కావాలని ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజా జీవితంలోనూ ప్రజల మద్దతుతోనే నడుస్తారు. ఒకవేళ ఎన్జిఓ నడుపుకుంటే మాకు అభ్యంతరం లేదు. మహానాయకుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్న ఆచార్య గారి లాగా ఎలక్షన్లు కొట్లాడకుండా మేము అదే నడుపుకుంటాం, నడుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ పాయింట్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం ఈరోజు ఈ దేశంలో ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో విఫలమయ్యింది. కాబట్టే ఈరోజు ఈ దేశంలో ప్రజలు 100% కాబట్టే ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అధ్యక్ష ఇంకా నేను దాని జోలికి పోను. మీ నాయకుడు గొప్పవాడే మంచివాడని మీరు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. అధ్యక్ష వీరి ప్రభుత్వం ఒకటి రెండు కాదు అధ్యక్ష. అధ్యక్ష నాకు రాహుల్ గాంధీ గురించి నాకు జవాబు చెప్పారు, దట్ ఇస్ ఓకే, డెఫినెట్ ఐ విల్ అధ్యక్ష. మా బట్టన్న ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచినీళ్ళకు కూడా ఎంత తిప్పలు ఉండేది అధ్యక్ష. ప్లీజ్ కోఆపరేట్. ఎండకాలంలో పోవాలంటే భయం అయ్యేది అధ్యక్ష. అతను ఊరికి పోవాలంటే బిందెలెక్కడ అడ్డం పెడతారో, కుండలెక్కడ అడ్డం పెడతారో, ఎక్కడ తరిమి తరిమి కొడతారో, నేను మా శ్రీధరన్న ఆ రోజు మంత్రి శ్రీధరన్న భయపడేది అధ్యక్ష. కానీ ఈ రోజు ఉందా అధ్యక్ష శ్రీధరన్న కానీ ఇంకెవరికి కానీ ఆ పరిస్థితి ఉందా? ఎక్కడన్నా ఏ శాసనసభ్యుడికైనా, ZPTCకైనా, MPPకైనా, కౌన్సిలర్ గారికైనా మంచినీళ్ళ గోస ఉందా?
ఎక్కడన్నా ఇబ్బంది ఉందా? బ్రహ్మాండంగా ఈరోజు మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఆడబిడ్డల కన్నీళ్లు దుడిచి వారికి గోదావరి కృష్ణా జలాలను తీసుకొచ్చి ఉపరితల నీటిని బ్రహ్మాండంగా ఇంటి ముందు నల్లాబెట్టి నీళ్ళిచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అధ్యక్ష కేసీఆర్ గారు తప్ప? అధ్యక్ష ఇక వాళ్ళ నీతి ఎట్లుంటుందంటే, అధ్యక్ష ఈ మిషన్ భగీరథ ప్రారంభించిన తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చారు అధ్యక్ష, నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి తెలంగాణలోని తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్కు పెట్టే ఈ పథకం ఆచరణాత్మకం అనుసరణీయం, ఇది దేశమంతా రెప్లికేట్ చేయండి బాగా చేయండి అని చెప్పి 19,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఒక సిఫారసు చేసింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. అధ్యక్ష వీళ్ళది ఎట్లాంటి ప్రభుత్వం అంటే మా పథకాన్నేమో కాపీ కొట్టుకున్నారు, మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అని పెట్టినదో అది ఏం లేదు, ఉత్తదే అధ్యక్ష ఉత్త డైలాగ్ తప్ప ఏం లేదు, హర్ ఘర్ జల్ అన్నారు. కానీ 19,000 కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసును మాత్రం నీతి లేకుండా రీతి లేకుండా తుంగలో దొక్కినారు, 19 పైసలు కూడా ఇవ్వని దుర్మార్గమైన ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణలో ఇవాళ ఫ్లోరైడ్ లేదు ఏం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను, ఇది గర్వకారణం కాదా అధ్యక్ష? దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యను తుడిచిపెట్టి మీకు గుర్తుండాల, మొన్ననే తమ్ముడు అంశాల స్వామి చనిపోయింది, దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్లో చనిపోయినాడు, వారికి మా సంతాపం కూడా అధ్యక్ష శాసనసభ వేదికగా. అధ్యక్ష అట్లాంటి తమ్ముడు ఆనాడు ఆయనను తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి టేబుల్ మీద పడుకోబెట్టిన సమస్య పరిష్కారం కాలే, వాజ్పేయి గారి టేబుల్ మీద ఆనాడు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తీసుకొని పోయి పండబెట్టిండు, చూడండి సార్ ఇంత దుస్థితి ఉన్నది మా నల్లగొండ పిల్లలదని, కానీ సమస్య పరిష్కారం కాలే, మనసు రాలే. ఇలా కేసీఆర్ అయిన తర్వాత అంశాల స్వామి అయినా దుశ్చర్ల సత్యనారాయణ అయినా కంచికట్ల సుభాష్ అయినా ఇట్లాంటి ఎంతోమంది పోరాట యోధులు, వాళ్ళందరి పోరాటం ఫలించింది, బ్రహ్మాండంగా ఈరోజు ఇంటింటికి తాగునీళ్ళు వచ్చినాయి, ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పోయింది, దేశానికే తెలంగాణ ఆదర్శం. నేను ఎందుకన్నా అంటే ఇవాళ తెలంగాణను కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అంటున్నారు, హర్ ఘర్ మే జల్ లావో కోయి బాత్ని అచ్చి బాత్ హై, హర్ ఘర్ మే జహర్ మత్ ఫైలావో, హర్ దిమాగ్ మే దిల్ మే జహర్ మత్ భరో, ఏ బౌల్ రే ఆప్సే, ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి, ప్రతి గుండెలో విషం నింపకండి, ప్రతి మనసులో విషం నింపకండి, మతం పేరిట చిచ్చు పెట్టకండి, చిల్లర రాజకీయం చేయకండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష మా ప్రజాకవి కాళోజీ గారు, రాణి వాసంలోన రంజిల్లు రాజా, రైతు బాధలు తీర్చి రక్షించలేవా, పట్టణపు సొగసుకై పాటు